గత 20 సంవత్సరాలుగా గోవులకి సేవలు అందిస్తున్నాం. 1000 రూపాయల నుండి 3.5 చేసి చంద్రబాబు నాయుడు 6.5కి పెంచి ఇప్పుడు గ్రామ సచివాలయంలో మా పేరు పెట్టి దానికి అర్హత పెట్టి గోపాల మిత్రులను తొలగించడం దారుణం. మా నైపుణ్యతే మా అర్హత. మా యొక్క కుటుంబాలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. జై గోపాల మిత్ర. రాయపేడు గోపాల మిత్ర. C6 TV రాయపేడు. ఈ రోజు తెలుగు భాష దినోత్సవం పిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా ప్రజా నేస్తం విశ్వం స్కూల్ వారి ఆధ్వర్యంలో తెలుగు తల్లికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేయడం జరిగింది. తెలుగు భాష ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో ప్రాథమికంగా మాట్లాడుతున్నారు. మన భారతదేశంలో అతిపెద్ద 2వ భాష తెలుగు భాష. అటువంటి తెలుగు భాషని ప్రభుత్వాలు మారుతున్నా ఈ రోజు ఎక్కడా కాని కోర్టుల్లో వాదోపవాదాల్లో కాని ఇస్తున్నటువంటి తీర్పును కాని తెలుగులోనే ఇవ్వాలని చెప్పడం జరిగింది. తిరుపతిలోనే తెలుగు ప్రపంచ మహాసభలు జరిగాయి. ఈ తెలుగు ప్రపంచ మహాసభల సందర్భంగా అందరూ అక్కడ చూసిన బోర్డులు తెలుగులోనే ఉండాలనేటువంటి తీర్మానం చేయడం జరిగింది. కానీ ఎప్పుడు ఎక్కడ అలాంటివి లేవు. ఎక్కడ చూసినా ఇంగ్లీష్ స్కూల్లో ఖచ్చితంగా ఇంగ్లీష్ మాట్లాడాలని నిబంధన పెట్టడం జరుగుతుంది. ఆ నిబంధన మనం వ్యతిరేకించడం లేదు. కానీ ఇంగ్లీష్ తో పాటు తెలుగు కూడా డెవలప్ చేయాలి. అలా కాదు అని ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడమంటాం, నేర్చుకోమండం తప్పు. ఉద్యోగరీత్యా ఇంగ్లీష్ అవసరమే కానీ అసలు తెలుగు మర్చిపోవడం రాకపోవడం మనం ఎప్పుడూ చేస్తున్నాం. అందరూ ఎక్కడ చూసినా మమ్మీ డాడీ అని అంటున్నారు, కానీ అమ్మా నాన్న అని పిలవకపోవడం బాధాకరం.